నెల్లూరు జిల్లాలో సబ్ పోలీసుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భవన నిర్మాణాలకి ఇసుక రవాణా చేసే వారి దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు ఓ ప్రభుత్వుడు. వింజమూరులో ప్రభుత్వ డిజిటల్ లైబ్రరీ నిర్మాణం కొరకు అధికారికంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు చేస్తున్నారు. అయితే ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తుండగా బత్తినవారి పల్లి దగ్గర సబ్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్ ను వింజమూరు పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పిన సబ్ అధికారులు ఇసుక ట్రాక్టర్ల యజమానానికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్ హెడ్ కానిస్టేబుల్ అంకయ్య సిఐకి 20,000 సిబ్బందికి 5,000 ఇచ్చి ఇసుక ట్రాక్టర్ తీసుకెళ్లాలని కోరారు. హెడ్ కానిస్టేబుల్ ఫోన్ లో మాట్లాడుతూ డబ్బులు డిమాండ్ చేస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ కాల్ రికార్డ్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. లైబ్రరీకి ఇసుక దొరుకున్నాము, జగనన్న పాలన ఇచ్చిన గవర్నమెంట్ కి ఇసుక దొరుకుంటున్నాం. మేము రైతులము, మా తమిదపాడు గ్రామం, వింజమూరు మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్. మేము ఈరోజు ఉదయం వాగు నుంచి ఇసుక తీసుకొస్తుంటే మా ప్రొఫెషనల్ ఎస్సీ గారు పట్టుకున్నారు. పట్టుకొని మేము ఇక ఎలాగ ఉందో పర్మిషన్ చూపించాము. మా నాన్న దగ్గర ఉంటాను, చూపించాక ఆయన వచ్చాడు, కేసు పెట్టాను అది ఇది అన్నాడు. మళ్ళీ ఆగినాక స్టాఫ్కి 5,000 స్టాఫ్తో మాట్లాడించాడు. స్టాఫ్ 5,000 సార్ అమౌంట్ అడిగారు. మా దగ్గర లేవు, గతంలో కూడా ఇలాగే జరిగింది. దానివల్ల మేము సారీ చెప్పాము, సారీ మా మీద రిపోర్ట్ కేసు పెట్టి సారు కేసు వచ్చారు. ఇంజమూరు లైబ్రరీ